అగ్నిపర్వతంలో దొరికిన మట్టి సగమే రాయమన్నారు. రంగు రంగు బాబు నీటిలోకి వెళ్ళబోతున్నాడు. ఇక్కడ నాకు బంగారం దొరికింది, మీకు చూపిస్తాను బంగారం ఎలా ఉంటుందో, నీటిలో చూపిస్తాను. ఫస్ట్ వెళ్తున్నారు గుంపుతో గోవింద కొలంతో నారాయణ. ఇది కోస్తారికా స్పెషల్ అనమండి, చిరకరసంతో తయారు చేసిన మందు అంట. చూద్దాం ఎలా ఉంది, అసలు టేస్ట్ చేసి చెప్తా అంట. అందరూ నాలుగేసి లాగించేశారు ఇదంతా. సో నేను జస్ట్ పంచదార పాకం, పంచదార పాకం బట్ గుడ్ మార్నింగ్ కోస్తారికాలో కత్తుల రతయ్య. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మౌంటైన్ వాల్కన్ అరేనాని ఎక్కబోతున్నాం, అగ్నిపర్వతంకి ఎక్కబోతున్నాం. ఇప్పటివరకు అగ్నిపర్వతాలన్నీ మిస్ అయ్యాయి, ఈసారి దగ్గర నుండి చూద్దాం. చాలా విలువైన అగ్నిపర్వతం మట్టిని ఒంటికి పూసుకుందో, వీలైతే దాన్ని కొంచెం బ్యాగ్లో పట్టుకొని ఫ్రీయే కాబట్టి గివ్ అవే తేడానికి తెస్తాను, ట్రై చేస్తాను. అండ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక బస్సు తీసుకొని మనం వెళ్ళాలి. అక్కడ ఎంట్రన్స్ ఫీజు $20 కట్టాలి, తర్వాత మిగతాదంతా చూడొచ్చు అనమాట. హాట్ వాటర్ ఫాల్స్, రివరు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓకే, పూర్తిగా డ్రోను, జాకెట్టు, బూట్లు, షూలు, కత్తులు, కటార్లు అన్నీ తీసుకెళ్తున్నాను. ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్గా తీసుకెళ్ళి చూపిద్దాం. దేవుడి దైవాల వెదర్ ఎలాగే ఉండాలి, కొంచెం మబ్బు కూర రాకూడదు, డ్రోన్ ఎగరదు. అగ్నిపర్వతాన్ని డ్రోన్తో చూపించాలని అనుకుంటున్నాను, చూద్దాం. అంతా దేవుడి దయ, ప్రకృతి సహకరిస్తే హ్యాపీ అయిపోద్ది. వెదర్ అయితే బాగుంది, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోతాం. ఓకే, సో యాక్చువల్గా ఏమైందంటే టిఫిన్ తినేసి బ్రేక్ఫాస్ట్ తినేసి నేను బస్సు కోసం వెళ్తున్నాను. నిన్న వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను కదా, నేను చెప్పాను నేను యూట్యూబర్ని అది ఇది అని. సో ఏం బాబు వస్తావా, నీకైతే అది స్పెషల్ ప్రైస్ ఉంది అని అన్నాడు. ఎంత అని అన్నాను, $30 అంటే 3 ఏళ్ళు 21 2000 అనమాట. యాక్చువల్గా మనం వెళ్ళినా కూడా అంతే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బస్సు, అటు నుంచి బస్సు. వీళ్ళు ఏంటంటే ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. యాక్చువల్గా వీళ్ళు ప్రైస్ $50. సో నాకు యూట్యూబర్ కాబట్టి లాస్ట్ మినిట్ ఇంకా ఖాళీగా బస్సు వెళ్ళేకన్నా నన్ను ఎక్కించుకోవడంలో తప్పు లేదు కదా అని చెప్పి యూట్యూబర్ కాబట్టి నాకు ఇచ్చారనమాట, ప్రమోట్ చేస్తానని చెప్పి. అక్కడ కూర్చున్నాడు ఆయన, నేను మాట్లాడాను, వెళ్తుంటే పిలిచారు, ఏం బాబు వస్తావా స్పెషల్ ప్రైస్ ఉంది అని కేకేశారు. మనం తక్కువ అనగానే వెళ్ళిపోతాం, ఈజీ ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. కానీ వీళ్ళతో వెళ్తే ఫుడ్ ఉంటుంది కొంచెం, అంతే తేడా. బామనాస్ బామనాస్ ఈయన ఆయన గురువు గారు. అది కాదండి బస్సు, మనోళ్ళు బస్సు. సో చూస్తున్నారా, అదే అదే వాల్కను, అదే టాప్ అండి. మబ్బు వదిలింది, తీసుకో అయ్యా ఇప్పుడు మళ్ళీ మిస్ అయిపోతావు అని అంటున్నారు. ఇదిగోండి అదే అగ్నిపర్వతం. వావ్.
సో ఇక్కడ నేను డ్రోన్ వేసుకుంటాను, లొకేషన్ బాగుంది అని అన్నాను. మరి వాళ్ళందరూ వెళ్ళిపోయి నా కోసం ఉంటారా చెప్పండి? ఉండరు కదా ఎవరును, మొత్తం వాళ్ళందరూ వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అంతా నా కోసమే ఉండరు కదా, వెళ్ళిపోయారనమాట. యాక్చువల్గా బస్సు 30 మందికి సరిపోతుంది, మొత్తం 7 మంది ఎక్కువ, అందుకే లాస్ట్ మినిట్లో సచినోడికి వచ్చిందా కట్నం అని $30 రా 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 ఎక్కువ 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 అన్నారు. పోన్లేండి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ అడవిలో ఉన్నారో ఏంటో చాలా కష్టం ఎతకడం. ఎందుకంటే ఆ డ్రోన్ ఎత్తి దించేసరికి 30 నిమిషాలు అయింది, 30 నిమిషాల్లో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. పోన్లేండి, మనం అయితే ఎంటర్ అయిపోయాం కదా, లోపలికి ఏం పర్వాలేదు. లొకేషన్ అయితే హైలైట్గా ఉంది, ఈ రూట్లోనే ఉంటారు వాళ్ళు షూరు. అవి జంతువులు అవి ఉంటాయి అన్నారు, నేషనల్ పార్కు అగ్నిపర్వతం అన్నీ ఒకే దగ్గరే. ఏహే ఐ క్యాచ్ యూ ఫైనల్లీ. సో అక్కడ నుంచి అలా వెళ్తాం పైకి. సో అందరూ చూడండి ఎలా ఉన్నారు, నేను ఒక్కరినే టీషర్ట్లు అవినా ఎవరు బట్టలు లేవు, ఎవరికైనా ఉన్నాయి చూడండి 1, 2, 3 మొత్తం ఎవ్వరికి చలేస్తుంది నాకు. మరి వాళ్ళు బట్టలు ఇప్పిస్తారు అందుకోసం అది వెళ్తున్నాం. మొత్తం కొండ ఎక్కిస్తున్నాడు కుర్రాడు, మొత్తం అన్ని అన్ని ప్లేసులకి అందరూ చెడ్డీలు బిగ్నీలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని స్నానం చేయిస్తారట, పాములు ఉంటాయి అని అన్నాడు. జాగ్రత్త చూడండి కొంచెం ఒకసారి అన్నాడు, పాములు ఉంటాయట జాగ్రత్త చూడండి అన్నారు. వాటర్ తెచ్చుకోమని అన్నారు, ఎవరు కాలే ఎవరు వాటర్ ఆలకే అన్నారు. సో మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు చాలా పాతది అని చెప్తున్నారు, 200, 300, 400 సంవత్సరాల క్రితం ఉంది పాతది. రూట్స్ ఈ రూట్లు చాలా దూరం పాతిపోయి ఉన్నాయి, ఈ కొండ మీద ఇదే అంటున్నారు. మీరు చూసుకుంటే ఇక్కడ ఒక కపాలకండ్రి పుడుగు ఉంది అండ్ ఏలియన్ బ్లడ్, మనం ఏలియన్ ప్రిడేటర్ సినిమాలో బ్లడ్ చూస్తాం కదా అలా ఉంది, ఆకు మీద కారుతుంది కూడా. ఒక అది వెళ్ళిపోతున్నారు, మనం వెళ్దాం లేదంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అడవిలో నేను ఒక్కరిని అయిపోతాను, యాక్చువల్గా నేను ఒక్కనే రావాల్సింది దీనికి. మరి ఇంకెందుకు మనకి గ్రూప్ వచ్చింది కదా. ఇక్కడ వర్షపాతం అంట, 10 నెలలు కంటిన్యూస్గా రెయిన్ ఫారెస్ట్ అంటారు వీటిని, దట్టమైన వర్షపాతం ఎక్కువ ఉంటుంది. జస్ట్ 2 నెలలు మాత్రమే మనకి సన్ ఉంటుందని అన్నారు, మిగతాదంతా రెయిన్ ఫారెస్ట్ అని అన్నారు. చాలా ఈరోజు చాలా అదృష్టం మీరందరూ, వర్షం పడలేదు చాలా లక్కీ అన్నారు. కానీ 2 గంటల తర్వాత షూర్ పడిపోద్ది ఇది గ్యారంటీ అంటున్నాడు. బెబేగా చూసుకోవాలి. ఇక్కడ టూర్స్ అన్నీ పొద్దున్న 7 గంటలకే స్టార్ట్ అయిపోతాయండి, పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఆ వర్షం పడిపోతే అవ్వదు కాబట్టి బెబేకి స్టార్ట్ చేసేస్తారు ఎర్లీ మార్నింగే. రూట్లు ఎలా ఉన్నాయో, అడవిలు రూట్లు నోటీస్ చేశారా? ఇలా వెళ్తున్నాను, దట్టమైన వర్షపాతం అడవిల్లో నుంచి. అమెజాన్ అడవులు ఇలాగే ఉంటాయి సిమిలర్గానే. కొడదాం లేండి అమెజాన్ అడవులకి కూడా ట్రెక్కింగ్కి వెళ్దాం, ఏం వదలొద్దు, వదిలే ప్రసక్త లేదు, ఏవి వదలకూడదు, మళ్ళీ తర్వాత అవుతుంది అవ్వకపోతుంది. అందరూ అందమే అందం. పోన్లే, నేను ఒంటరిగా వచ్చుంటే మనకి ఏ కనబడిపోదును, వీళ్ళతో రావడం వల్ల కొంచెం రంగులు కనబడుతున్నాయి అంతే కదా. అంటే నేను ఒక్కరిని వచ్చుంటే ఒంటికి సొంటి కొమ్ములాగా అడవి నట్టుకుని తిరుగుతును. ఇక్కడ ఒక 4 బిగినీలు 5 చెడ్డీలు ఉన్నాయి, సో హ్యాపీ అనమాట. ఇక్కడ నుంచి కొండ ఎక్కుతాం, చాలా జాగ్రత్తగా ఉండు, నీ కెమెరాలు గట్ట జాగ్రత్త అయ్యా, నీకు దండం పెడతానని తిడుతున్నాడు ఆయన. అందరూ నవ్వుతున్నారు, మాకు ఇదేంటి ఇది గోల్ అనేసి, ఎందుకంటే ఎక్కాలి కదా హైకింగ్ కదా, సో జాగ్రత్త కెమెరాలు అవి పడిపోతాయి అని అన్నాడు. మరి వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటుంది, నాకు 2 చేతుల్లో కెమెరాలు అన్నీ ఉంటాయి, అది నా ప్రాబ్లం. చూసారా వాటర్ వచ్చింది, వాటర్కి మొత్తం కూరేసింది, వేలు కనబడుతున్నాయి మీకు నోటీస్ చేశారా, మట్టంతా పోయింది.
అరే వీర భయంకరుడు ఈ ప్రపంచ యాత్రకుడు తీశాడు జమదగ్ని ముని ఆస్త్రాన్ని, జమదగ్ని ఆస్త్రాన్ని తీశాను అంటే గోపురం అండి. ఏం కాదు, వాళ్ళందరూ వదిలి చెప్పారు. మీరు చూసుకోవచ్చు ఎవ్వరూ లేరు నా దరిదాపుల్లోని, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది నేను ఎక్కడ ఈ కెమెరాలతో గట్ట. గోపురం అయితే యాక్షన్ కాబట్టి మనం పరిగెత్తుతూ సప్ప 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 అడవిలో పరిగెత్తచ్చు, ఏం పర్వాలేదు మనకి. ఎందుకంటే అన్నీ బ్యాగులు పడేశాను గోపురం కెమెరాలు అన్నీ. రప్ప 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 అని పరిగెత్తచ్చు. అది వెళ్ళిపోయారు ఇగో వామ్మ. ఇలాంటి అడవిలో మనకున్న వాటర్ కొంచెం కొంచెంగా తాగాలి. ఎందుకంటానంటే నువ్వు తాగే నీళ్ళు నీ బాడీలోకి మాత్రమే ఎక్కాలి, మూత్రం అవ్వకూడదు, యూరిన్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే యూరిన్ అయిపోయిందంటే మనకి చాలా లాస్ అవుతాయి ఎనర్జీ. స్విప్ స్పోర్ట్స్ స్టార్ చూడండి, నీరున్నాయి కదా గరగర తాగారు, కొంచెం కొంచెంగా తాగుతారు. అలాగే చుక్క 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 తాగితే మీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, లేదంటే ఎనర్జీ లెవెల్స్ నీళ్ళు గారిపోతాయి అంటారు కదా, అదే ఒకేసారి దొరికింది కదా గరగర గరగర తాగకూడదు. ఇదే ఈ ప్రపంచ యాత్రకు టిప్. అమ్మ ఏం అడవులరా, కష్టం రా నాన్న, చాలా స్టామినా ఉండాలి అడవుల్లోకి ఎక్కాలంటే, మామూలుగా లేదు అడవులు. అడిచే అమ్మో ఏం అగ్ని పరుగుతుందా నాయన, గుండె తిగిటిగిటి కొట్టుకుంటుంది. అబ్బో తిన్న ఆమ్లెట్ చికెన్ అన్నీ అరిగిపోయినాయి అమ్మ. ఒక రెడ్బుల్ తెచ్చుకున్నాను కాదు, ఒక ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాను కాదు. ఆఖరికాయలు అన్నీ చెప్పాడబ్బా, ఊరే అన్నీ తెచ్చుకోరా అంటే నేను తోపు 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 వచ్చి అందుకే వినాలా. వినదగిన ఎవరు చెప్పినా వినంత వేగపడగా వివరింప తగు అని అన్నారు, వినాలా అమ్మా. ఏటి అట్టుకుందాం అంటే భయం, ఎలా అంటే గుండె డిబ్ 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 కొట్టుకుంటుంది. ఆ నీరు కొంచెం ఉన్నాయి, లీటర్ బాటిల్ తెచ్చుకున్నాను కాదు అవి కూడా, ఎందుకంటే ఎందుకలే ద్రోణు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదండి, తగ్గించుకున్నాను. దోహలు తీరిపోతుంది, మామూలుగా లేదు. ఇంకెంత దూరం రా అగ్నిపర్వతం, అగ్నిపర్వతం గురుగారు ఇది ఏదో ఆకు ఇచ్చారు, ఆ ఆకు అట్ట నలిపేసి శర్మానికి రాసుకోవాలట, రాసుకుంటే దోమలు తగ్గిపోతుంది కొట్టవట. అడివాకు ఇచ్చారు అడివాకు. చూసుకోవచ్చు ఇది వేరే రూట్ అనమాట, అగ్ని రాళ్ళు ఉన్నాయి మొత్తం అంతాను, మట్టి ఏరియా పోయింది, రాళ్ళు ఏరియా ఇది. ఇంతకుముందు ఇది ఎలా లేదట, కానీ ఎప్పుడైతే అగ్నిపర్వతం పడుకుని పోయిందో బద్దలైపోయి అయిపోయిందో పస అయిపోయింది అందులోని, అప్పుడు ఎలా చేశారు దీన్ని ఈ రూటు. ముందు ఈ రూటు ఎలా లేదంట. వామ్ వామ్ అమ్మ బాబో, ఓపిక లేక ఊత తెచ్చుకున్నాను గడబడ గడగడ గుడుంబ. ఇదేంటంటే కొంచెం సపోర్ట్ వామ్రే వామ్రో. అగ్నిపర్వతం బాంబెట్ట అమ్మా, అగ్నిపర్వతం అగ్నిపర్వతం కళ్ళు తిరుగుతున్నాయి, ఆయాస వస్తుంది. ఎవరికైనా అంతేనండి, నీకు నా ఒక్కరికి అనకండి, మనిషి అన్నాడు ఎవరికైనా ఎక్కితే ఆయాసం కళ్ళు తిరుగుతాయి. అగ్నిపర్వతం
అగ్నిపర్వతం అగ్నిపర్వతం జ్వాలామఖి యువర్ నేమ్ నయోమి నయోమి ఫ్రమ్ బ్రెజిల్ రైట్ అమ్మాయి బ్రెజిల్ అమ్మాయి అమ్మా అదిగోండి అగ్నిపర్వతం వచ్చింది మనకి సో లక్ ఏంటంటే మనకి సన్ ఉంది కాబట్టి ఈ ఎండలోని కాబట్టి అగ్నిపర్వతం కనబడుతుందండి నిన్న కానీ మొన్న కానీ అస్సలు అగ్నిపర్వతం కనబడే ప్రసక్తే లేదు ఇవన్నీ అగ్నిపర్వతం రాళ్ళు బద్దలేక పడిపోయినవి అక్కడ పైనుంచి లావా రాళ్ళు చిమ్ముతాయి కదా ఇవన్నీ అగ్నిపర్వతం రాళ్ళు నెదిగితే బంగారం డైమండ్లు అన్నీ దొరుకుతాయి అంటున్నారు కానీ కష్టం అయితే వెళ్ళిపోయి తుల్లిపోయి నిజంగా గ్రేట్ లొకేషన్ చాలా బాగుంది లొకేషన్ పిచ్చి పిచ్చి పళ్ళు పిచ్చి పిచ్చి చెట్లు మొలుస్తాయి అగ్నిపర్వతం రాళ్ళండి మీరు చూసుకోవచ్చు అంటే ఆ పైనుంచి పడతాయి కదా అవే పెద్ద నల్లగా ఉన్నాయి చూసారా కానీ బంగారం మట్టి అండి ఇదంతా అగ్నిపర్వతం దగ్గర ఉన్నది మట్టి అంతా బంగారమే అంటారు అదృష్టం ఈరోజు మాకు వర్షం పడట్లేదు వర్షం పడుంటే ఇదంతా అసలు మేము ఎక్కపోదాము చూడకపోదాం నిజంగా లక్కీ అంటే లక్కీ మొత్తం అంతన నికరాగ్వా అక్కడ దరిదాపుల్లో ఉందని అంటున్నారు గురువుగారు మొత్తం నదులు ఉన్నాయి అక్కడ మీరు చూసుకుంటే అక్కడి నుంచే మేము వచ్చాము ఇప్పుడు ఈ కొండలంతా ఎక్కుకొని ఇప్పుడు దిగిపోతున్నాం కొండలు దిగిపోతున్నాం ఇక్కడ దొరికిన పళ్ళు పువ్వులు మీకు ఇంకెక్కడ దొరకవండి చూసారా ఎలాగ వెరైటీ వెరైటీ ఉన్నాయా పర్పుల్ కలర్లో ఉన్నాయి చూసారా పర్పుల్ కలర్లో ఉన్నాయి ఇక్కడ అగ్నిపర్వతం దగ్గర ఉంటాయి ఇలాంటివి ఇంకెక్కడ ఉండవు మీకు చూసుకోవచ్చు ఏంటండి అందరూ వెళ్ళిపోయారు సింగనాథం జలకర్రలు అన్నీ నేను చేసుకొని లేచేసరికి తెల్లారిపోయింది అందరూ వెళ్ళిపోయాను నన్ను వదిలేసి ఇప్పుడు జాగ్రత్తగా నేను వాళ్ళ దగ్గర క్యాచ్ అవ్వాలి ఇదే బాధ అన్నమాట వాళ్ళు అంటున్నారు నువ్వే ఏంటి నీది ఎలాగా అని అంటున్నారు మేము అందరం వెళ్ళిపోతే నువ్వేం లేటు అంటున్నారు వాళ్ళకేం చెప్తాను నా బాధ అంతే కదా నాకు ఒక పని ఉంది ఆ పని ఏంటంటే రికార్డ్ చేయాలి అంతే కదా అండి తప్పదు అది అమ్మ మొత్తానికి అయిపోయింది ఇప్పుడు ఇంకో ప్లేస్ మట్టి ఏదో చెప్తున్నారు అవన్నీ చూద్దాం అలసిపోయాం కదా పులిసిపోయాం స్నానం చేయిస్తారట చూద్దాం ఏం స్థానం చేయిస్తాడో ఏటో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా జాగ్రత్త చూసుకోవాలి డ్రోన్ బ్యాగు బ్యాక్న కెమెరా గోప్రోలు తర్వాత మైక్లు అవన్నీ జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి ఎక్కడ వదిలేస్తాను పడిపోతాయి ఛార్జింగ్లు ఉన్నాయో లేదో అని ప్రతి నిమిషం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే వచ్చింది మనం రికార్డ్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది సో అందుకు సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను అగ్నిపర్వతం ఎక్కడ ఉంటప్పుడు అలసిపోయాం కానీ దిగేటప్పుడు నవ్వుకుంటూ అందరం వెళ్ళిపోతున్నాం చాలా ఈజీగా అయిపోయింది దిగిపోవడం దిగిపోయి స్నానం చేసి నదిలోని అన్నం తినేసి అవి చేపలు చికెను ఏవో పెడతారట అన్ని తినేసి అప్పుడు అవుతున్నాం అది మ్యాటర్ అలా అమ్మా మీరు చూసుకుంటే ఇక్కడ ఒక పండు ఉన్నది ఆ పండు ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకండి పిచ్చి ఏం పండో బొప్పసి పండో తినచ్చో తినకూడదో అసలు ఏంటి తెలియని పరిస్థితిలో ఉంది నాచుంది
తింటే చచ్చిపోతామా బతుకుతామా ఒకటి తిని చూద్దాం. ఏంటి ఈ పండు స్మెల్ ఉంది, అబ్బా ఎంత అద్భుతమైన స్మెల్ అంటే అంత అద్భుతమైన స్మెల్ అబ్బా. సో ఇప్పుడు అసలు సిసలైన ప్లేస్కి వచ్చాం. ఇక్కడ స్విమ్మింగ్లు జలకాల ఆటలు అన్నీ అంటా చూద్దాం ఏం చేస్తారో ఏం చేయిస్తారో గురువుగారు. వావ్ చాలామంది ఉన్నారు. అమ్మాయి చాలా బాగుంది. వావ్ బాగుంది, చాలా బాగుంది. వావ్ నైస్. సో అది వాల్కోను అలాగా చూసుకుంటూ వెళ్తే ఇద్దరెవరు బాగా ఉంది, చాలా బాగుంది. మేడం ఫస్ట్ వెళ్తున్నారు. సో అయిపోయింది. సో బండితో మేము ఆర్డర్ చేసిన చికెన్లు ఫిష్లు లోకల్ ఫుడ్ అంతా తెచ్చారు వాళ్ళు. అది బండి వచ్చింది. సో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మా ఫుడ్ మేము లాగించాలి. వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే, మీరు చూసుకోవచ్చు. సో ఫుడ్ టైం అనమాట. ఫుడ్ తెచ్చాడు మనోడు అందరికీ. నేను ఫిష్ అడిగాను, ఫిష్ జ్యూసు అదిగోండి మన మన ఫుడ్ అయితే వచ్చింది. చేపలు ఇది చేప అందరూ చదువు చేప బాగుంది. మనోడు చేపలు అసలు తెచ్చాడు. కొండలు ఎక్కువ ఉన్నవేమో కానీ అమృతంలా ఉంది చేప, అమృతమే. దుంపల కూర, దుంపల కూర చెప్పండి కూడా అట్టుకోండి. నోటి మందు తెచ్చా లోకల్ మందు లోకల్ అండి. వాట్ ఇస్ కాల్ వాట్ ఇస్ దట్ వన్ షుగర్ కేన్ స్పిరిట్. సో గుంపుతో గోవింద కొలంతో నారాయణ, ఇది కోస్తారీకా స్పెషల్ అనమండి. చెరుక రసంతో తయారు చేసిన మందు అంట. చూద్దాం ఎలా ఉంది, అసలు టేస్ట్ చేసి చెప్తా అంత. అందరూ నాలుగేసి లాగించేశారు ఇదంతా. సో నేను జస్ట్ పంచదార పాకం, పంచదార పాకం బట్ నేను అన్నాను కొంచెం తాగాను రెండు చుక్కలు. ఎక్కువ తాగదు ఆ డ్రోన్ పైకి వెళ్ళిపోదు కానీ ఇంతకు రాదు, సెన్స్ ఉండాలి అన్నాను నవ్వు నవ్వు. ఇలా అంతా బాగుంది తీసుకున్నది పంచదార పాక. ఓకే మందు పారేస్తున్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు తినేసాం కదా కడుపు నిండా, రెస్ట్ తీసుకున్నాం ఒక వన్ అవర్. తర్వాత బయలుదేరుతున్నాం వేరే ప్లేస్కి, హాట్ స్ప్రింగ్స్ అన్నమాట, హాట్ స్ప్రింగ్ ఏరియాకి. హాట్ స్ప్రింగ్ ఏరియాకి సో మళ్ళీ మమ్మల్ని బస్సు ఇక్కడ ఆపేసింది హాట్ స్ప్రింగ్స్ దగ్గర. హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. వేర్నీళ్ళ కొలను అనమాట ఇవి, మళ్ళీ ఇంకో అడవి, మళ్ళీ అడవి కిందకి వెళ్ళాలి. వేర్నీళ్ళు ఉంటాయి అంటారు, స్నానం అయితే చేయాలి ఇప్పుడు. సో వచ్చేసాము. ఇక్కడ వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి, మీరు నోటీస్ చేయొచ్చు. చూసారా అక్కడ ఏదో బొడ్డగుత్తుల చెట్లులాగా ఉన్నాయి కదా, జురాసిక్ పార్క్ లాగా ఉంది ఇదేదో రాము.
నైస్. ఆ వేడి నీళ్ళ కొలను ఇదే. ఆల్రెడీ ఉన్నారు ఒక్కొక్కరు సెట్ అయిపోయారు. వేడి వేడిగా ఉంటాయట నీళ్ళు. అది అగ్నిపర్వతంలో దొరికిన మట్టి అండి. అది యాక్చువల్గా $35. సో ఈ ట్రిప్ కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాడు. మంచిది, ఫేస్ ప్యాక్ చాలా మంచిది అన్నమాట. ఓకే, సగమే రాయమన్నమాట హాట్ స్ప్రింగ్లోకి. వేడిగా ఉన్నాయి. ఇప్పుడు గోప్రో మనం పెట్టలేము ఇక్కడ, ఎందుకంటే చాలా వేడిగా ఉన్నాయి కదా. వాటరు మనం పెట్టలేం. కూర్చుంపోవడమే ఇక్కడ ఇంతో పాటు. చాలా వేడిగా ఉన్నాయి. అయ్య 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 హాయ్ టూ మచ్ హాట్ వాటర్. వేడి నీళ్ళు అండి మొత్తం అంతానా. మొత్తం నేనే కాదు, ఈయన కూడా క్యాప్ పెట్టుకున్నాడు. క్యాప్ బ్యాచ్ మరి అంటాను. ఈ టెంపరేచర్ ఎలా ఉందో, ఇందులోని హాట్ స్ప్రింగ్ అంటే ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి అగ్నిపర్వతంలోంచి తీసింది. చాలా మంచిది అని అన్నాడు గురువు గారు. ఉంచుకుంటే మంచిది, ఉంచుకోకపోతే మంచిది కాదు అంటారు. తెల్లగైపోయినా తెల్లగయ్యానా తెల్లగైపోయినా. నీళ్ళు ఎలాగ ఉన్నాయో చూద్దాం. మామూలుగానే ఉన్నాయండి. పర్ఫెక్ట్. 1 2 3 స్టార్ట్. బాగుంది కదా ఈ రంగుల రంగు బాబు నీటిలోకి వెళ్ళబోతున్నాడు. ఏమండి, ఇప్పుడు నేను తీశాను ఇక్కడ నాకు బంగారం దొరికింది. మీకు చూపిస్తాను బంగారం ఎలా ఉంటుందో, నీటిలో చూపిస్తాను. అదిగోండి అదిగోండి అదిగోండి, కనబడ్డదా బంగారం? అగ్నిపర్వతంలోని బంగారం ఉంటుంది అంటారు కదా ఇదే. అలా అరుస్తున్నారు, రా రా బస్సు వెళ్ళిపోతుంది బస్సు వెళ్ళిపోతుంది అని. నేను చూస్తే అక్కడ వీడియోలు చేస్తున్నాను. అయిపోయింది, చాలా బాగా అయింది. చాలా అంటే చాలా బాగా. లక్కీ అదృష్టం ఏంటంటే వర్షం పడలేదు. వర్షం పడుంటే మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్. రేపు ఇంకో అడ్వెంచరస్ ట్రిప్ ఉంది, దానికి వెళ్ళాలి. దానికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. చాలా మంచి ట్రిప్ ఉంది. ఆ కారు ఆగింది నా కోసం. ఆరు తాగింది అక్క. ఎలా ఉందండి ఈరోజు వీడియో? బాగుంది కదా.
యాక్చువల్గా ఇక్కడ వాల్కోనోస్ 200కి పైగా ఉన్నాయి మన ఈ కోస్తారికాలో. వాల్కోనోలకు పుట్టినిల్లే ఇదనమాట. కొన్ని అండర్ వాటర్ ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, కొన్ని అన్యాక్టివ్ ఉన్నాయి, కానీ యాక్టివ్లో 4 ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు మనం ఈరోజు చూసిన మా వాల్కోన్ అరేనా అనేది చాలా ఫేమస్ అనమాట. హైకింగ్కి వెళ్తారు చాలామంది. మొత్తం ఈ ఊరు ఊరు లాఫాచునో అంతా దాని మీద డిపెండ్ అయింది టూరిజం. అగ్నిపర్వతం చుట్టుపక్కల నుంచి వచ్చే హాట్ స్ప్రింగ్స్ వేడి నీళ్ళు కానీ ఇలా చూసారు కదా అంత సెలవేల్లో, అంటే కొండ మీద నుంచి కారుతూ ఉంటాయన్నమాట. అందరూ ఏమంటారంటే అగ్నిపర్వతం రాత్రిపూట మెరుస్తుంటుంది, స్పార్క్లింగ్స్ వస్తున్నాయి, యాక్టివ్గానే ఉంటుంది, అప్పుడప్పుడు మేము చూస్తుంటాం అని అందరూ అనుకుంటారనమాట. యాక్చువల్గా ఈరోజు చాలా అదృష్టమైన చెప్పాలి. ఎందుకంటున్నానంటే వర్షం పడలేదు, ఒక గత 6 రోజులుగా వర్షం పడ్డది. లాస్ట్ వీడియో చూసారు కదా ఎంత వర్షం పడ్డదో. మార్నింగ్ అంతా సన్న ఉందో అక్కడికి వెళ్ళేసరికి వర్షం అసలు అంత మబ్బు నుంటే అగ్నిపర్వతాన్ని ఎలా చూపించాం అదైతే బద్దలైపోయింది. అది చూసుంటే ఇంకా బాగుంది. మీకు డ్రోన్ ఎగరేసాను, అన్నీ చేశాను, బాగానే ఉంది, అన్నీ తీశాను, ఫోన్లో మెమరీ ఎక్కువైపోయింది. రేపు ఏం చేస్తానంటే రేపు ఇంకో అడ్వెంచరస్ ఉంది, చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి రేపు అడ్వెంచరస్. అందుకే తక్కువ వీడియోలు పెడుతున్నాను అనమాట, ఎక్కువ తీయలేకపోతున్నాను, కంటెంట్ తీయలేకపోతున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియో చాలా మంచి వీడియో రాబోతుంది, కీప్ వాచింగ్. నేను ఎలా రిలాక్స్ అవుతున్నానంటే ప్రశాంతంగా కొంచెం ప్రకృతి ఇలాంటి దగ్గర అలా పడుకుని పోతే హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే కెమెరా పక్కన పెట్టి అలాగ జీన్ వేసేస్తాను. ఎప్పుడు మెలకు వస్తుందో అప్పుడు మెలకు వస్తుంది, అంతవరకు నిద్రలోకి వెళ్ళిపోతాను. చూసారు కదా నేచర్ ఎంత బాగుందో. ఎక్కువ డాలర్లేం కాదండి, $8 అంటే ఆల్మోస్ట్ 600 రూపాయలు ఈ హోటల్ ఈ హాస్టల్ అనమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్రావెలింగ్ బడ్జెట్లో చేసుకోగలిగితే చేయొచ్చు, ఒక ఫ్లైట్ టికెట్స్ అటు ఇటు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఉంటాను బాబా.